హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మల్లేశ్వరి. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను కొత్తగా అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ ద్వారా అందుతుంది. ఈరోజు వీడియోలో ఒక మంచి ఫేవరెట్ స్వీట్ రెసిపీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఈ క్యారెట్ హల్వాని ప్రతి ఒక్కరు ఇష్టపడతారు కదా. అయితే ఈ టేస్టీ డెలీషియస్ స్వీట్ రెసిపీ క్యారెట్ హల్వాని ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దామా. మరి జనరల్గా ఈ క్యారెట్ హల్వాని రెడీ చేసుకోవడానికి రెడ్ కలర్ క్యారెట్స్ చాలా పొడవుగా ఉంటాయి కదండి, అవి యూస్ చేస్తారు. కానీ అవి మనకు ఓన్లీ వింటర్ సీజన్లో మాత్రమే అవైలబిలిటీగా ఉంటాయి. ఇవి ఆరెంజ్ కలర్లో క్యారెట్స్ ఉన్నవి మనకు త్రూఅవుట్ ద ఇయర్ అవైలబిలిటీలో ఉంటాయి. ఇప్పుడు ఈ క్యారెట్స్తో హల్వా ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. నేను ఈ క్యారెట్స్ ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను. దానిపైన ఉన్న చిక్కు అంతా తీసేసుకోండి. ఈ విధంగా నీట్గా చిక్కు తీసి పెట్టుకున్న తర్వాత ఇలా క్యారెట్స్ని అన్నిటినీ తురిమి పెట్టుకోండి. ఇలా తురుముకోవడానికి టైం పడుతుంది అనుకుంటే కనుక స్లైసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇలా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 1 స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోండి. ముందుగా గోడంబి వేసుకొని ఒక 1 మినిట్ దాకా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోండి. అలాగే అదే ప్యాన్లోనే కిస్మిస్ వేసుకొని ఒక 1 మినిట్ దాకా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒక 2-3 స్పూన్స్ దాకా నెయ్యి యాడ్ చేసుకోండి. ఒకవేళ నెయ్యి లేకపోతే కనుక ఆయిల్ అయినా యాడ్ చేసుకోండి, పర్వాలేదు. ముందుగా మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ ఉంది కదా, అది ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఈ క్యారెట్లో విటమిన్ ఏ ఉంటుంది, అది మన కంటి చూపుకి చాలా మేలు చేస్తుందండి. చిన్నపిల్లలకి డైలీ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇలా మూత పెట్టుకొని ఒక 5-10 మినిట్స్ దాకా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇది కొద్దిగా టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి. అప్పుడప్పుడు మధ్యలో ఈ విధంగా స్టిర్ చేసుకుంటూ ఉండండి, అడుగున మాడిపోకుండా ఉంటుంది. చూసారు కదా క్యారెట్ ఎంత ఫ్రై అయిపోయింది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక 1 కప్పు షుగర్ యాడ్ చేసుకోండి. తర్వాత కొద్దిగా యాలకుల పొడి యాడ్ చేసుకోండి. ఇప్పుడు అంతా ఒకసారి మళ్ళీ స్టిర్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. తర్వాత నేను ఒక 1 కప్పు షుగర్ తీసుకున్నాను కదా, అదే కప్పుతోటి ఒక 2 కప్స్ మిల్క్ తీసుకున్నాను. ఈ మిల్క్ బాయిల్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. మళ్ళీ అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి బాగా. ఈ పాలంతా ఇంకిపోయి క్యారెట్ అనేది బాగా దగ్గర పడాలి. చూశారు కదా క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ రూపంలో తెలియజేయండి. మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. అలాగే మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.